ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం కలకలం రేపింది. 600 మంది నుండి సుమారు 150 కోట్లు వసూలు చేసి మొండిచేయి చూపారు. బషీర్బాగ్ సిసిఎస్ ముందు ఆర్జ వెంచర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. నారాయణఖేడ్, గట్కేసర్, పటాన్ చెరువు, కర్తనూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫార్మ్ ల్యాండ్ పేరిట ఆర్జ వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు. 2020లో వారు నమ్మి ఒక్కొక్కరు 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టారని, 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. వారు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారని, అవి కూడా బౌన్స్ అయ్యాయని తెలిపారు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, సైబరాబాద్ పోలీసులకి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. డైరెక్టర్ ఆ డైరెక్టర్